సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో నిర్మించ తలపెట్టిన వైకుంఠ ధామాల పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పుల్కల్ మండల పరిధిలోని బొమ్మారెడ్డిగూడెం, లాల్ సింగ్ నాయక్ తాండా, ముది మాణిక్యం, బస్వాపూర్, సింగూర్ తదితర గ్రామాలలో నిర్మించనున్న వైకుంఠ ధామాలను తిరిగి పర్యవేక్షించారు. అలాగే డంపింగ్ యార్డు నర్సరీలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో తలపెట్టిన ఈ నిర్మాణాలు ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. ఈ నిర్మాణాలలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఉన్నటువంటి 406 సైట్స్లలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సైట్లో గ్రౌండ్ అవుతుంది. వీటిని కూడా మరి ఇన్ టైంలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇవే కాకుండా మన జిల్లాలో మరి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 1000 చొప్పున ఈ రైతు కళ్ళాలని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. రైతు సోదరులకి మరి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మంత్రి గారు కూడా ప్రజాప్రతినిధుల ద్వారా అప్పీల్ చేయడం జరిగింది. వాటిని కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. ఇవి కాకుండా రైతు వేదికలకి మన జిల్లాలో 116 రైతు వేదికలు పెడుతున్నాం. మన ఆందోళన కాన్స్టిట్యున్సీలో కూడా మరి 25 రైతు వేదికలు నిర్మాణం ఉంది. వాటిని అవి వివిధ దశలలో ఉన్నాయి. అవి కూడా మరి విత్ ఇన్ టైంలో ఏదైతే దూరం ఉంటుందో నెక్స్ట్ సీజన్ కల్లా అన్నీ కూడా కంప్లీట్ చేయాలని అయితే మన జిల్లాలో మరి గౌరవ మంత్రి గారు రేపు 31 ఆగస్టు వరకు వీటిని పూర్తి చేయాలన్నారు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అవి అన్ని షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.